అందరికి హాయ్, గుడ్ మార్నింగ్. ఈరోజు స్పెషల్ డే మా కార్తిక్ నాకు. నడికేమో రాకీ, ఇవాళ మాకు స్పెషల్ డే ఏంటంటే మీరు తిరుపతి పోతాడు, కార్తీక్ ఏమో కార్తీక్ అని ఇంటికి ఇక గుండు చేసుకుంటాడు. ఇక నాయ కూడా గుండు, మా బిడ్డ అందరి గుండు అయితే. ఇక మా అట్లనే కూడా ఇక అట్లనే. ఇక మాకు అమ్మాయి ఇప్పుడు స్కూల్ పోతాడు, టూర్ పోతాడు, టూర్ పోయి వచ్చిన ట్యూషన్ పోతాడు, ట్యూషన్ పోయి వచ్చిన రాత్రి 11:30 మేము ఇంట్లో నుంచి బయలుదేరుతాం. 2 గంటలకు ట్రైను. వీళ్ళు ట్యూషన్ పిల్లలు, ఏమేమైతే తిరుపతి పోతాను ఫ్రెండ్స్, మేమైతే ఏమంటారు ఫ్రెండ్స్, పోయిరమ్మంటారా? ఓకే, థ్యాంక్ యూ, వెల్కమ్. మా కార్తిక్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కుతాండి, అలా ఎగ్జైట్మెంట్ ఉన్నది నాకు. ఎట్లా ఆయన హ్యాపీగా చెప్తుంటుంది కాబట్టి మేమైతే ఎగ్జైట్మెంట్ ఉన్నాం. అప్ప వీళ్ళు కనుక పోతాలని అనుకున్నారు, కానీ గ్రేప్స్ చిరునవ్వు అయితే చిరు గ్రేప్స్ పెట్టిన అందుకే మాకు అన్నయ్య మస్తు సంతోషం. చిరునవ్వు వస్తాడు మాకు అన్నయ్యకు. కార్తీక్ బాయ్. మాకు అన్నయ్య స్కూల్ వెళ్ళి ఇంట్లో పనులు ఉన్నాయి. బాయ్ నాయ్య, నేను వచ్చి తీసుకొస్తా నైట్. ఇంటికలు గోకకురా. సరే మరి బాయ్, నువ్వు రారా హాని ఇంటికోలం. తిరుపతి పెట్టేందుకు బుక్ చేసుకున్నాం. ఏ టికెట్ అయితే బుక్ అయినట్టు ప్రింట్ అయితే తీసుకొని వచ్చాడు ఇవాళ మా సారు. ఎప్పుడైతే 7 అవుతుంది, మేమైతే 11 వెళ్ళి పోవాలి. మరి 7 పోతాము. సప్ క్రికెట్ కన్నా తగ్గ కొడుకు చెప్తాడు. ఎందుకురా మేమైతే బాగా మరి పట్టుకో. 1:28 అవుతుంది టైం మార్నింగ్. మేము బెల్లాపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. కదిలే ట్రైన్ చూసాం, ఏ ట్రైన్ అంటుంది మహాలి అయితే. మాకు కింద ఒక సీట్ వచ్చింది, పైన ఒక సీట్ వచ్చింది. అది ట్రైన్, ఇది ట్రైన్. మాకు అన్నయ్యలు అయితే పని నుంచి ఎక్కిండు. అరే పండుకో, ఇక పండుకో, పండుకోవా, కింద నుంచి ఉంటావా? చూసావా నిచ్చానా? సరే అవి తీస్తా. మహాని ఈ ట్రైన్ లో కూడా అదే. మమ్మీ చూచు, మొత్తం తెలిసారీ బయటకు వచ్చాం. Oh, my God.
అయితే మా కొడుకు అయితే ఇంకా లేదు. ముగ్గురికి మా నాన్నకి టికెట్ లేదు. బ్లడ్ వస్తుంది, అటుకి ఎలా చచ్చి దగ్గ వస్తుంది. ఇక మా కన్న ఏడుపు భరించలేక మా పక్క పంట వాళ్ళు గ్రేప్స్ అయితే ఇచ్చారు మా కన్నయ్యకు. గంట గంట ఆడినా ఆపుతాడు. దిగు దిగు దాదయ్య అట్లనే అంటాడు దిగు. మా హనీ ట్రైన్ ఎక్కుతోంది. అరే ఎక్కువ కొద్దిగా దిగో సాగట్లేదు దిగో. పన్నెండు 10 నిమిషాలకు అయితే ట్రైన్ ఆగింది. తిరుపతికి వచ్చిన ఫ్రెండ్స్ మేము అయితే
లగేజ్ ఎక్కువ ఉంటుంది, లగేజ్తోనే కష్టాలు బాగుంటాయి నాకు అంతే. మూసో పోవడం ఎక్కువ ఉంటుంది. దాని గురించి టికెట్ కోసం ఇక్కడ కూర్చున్నాం. కుక్కలు అయితే ఎప్పటి నుంచో అచ్చి ఉన్నారు. టికెట్ తీసుకున్న ఇప్పుడు చూడండి, ఇక ఘోరం అంటే దుబ్బులాట ఉంటుందట. టికెట్కి చాలా సమయం పడుతుంది అట. ఇప్పుడైతే మేము రెస్ట్ తీసుకున్నాం. దుబ్బలు పెట్టాలా? వచ్చి మంచి బాగా అయితే ఉంది కానీ టికెట్లు అయితే ఇక్కడనే తిరుపతి అంటే చెడ్డలు పెట్టాలి కూడా మంది బ్యాగు లగేజ్ నాదైతే మా సార్ది పిల్లలు పట్టుకున్నారు వాళ్ళు లగేజ్ మొత్తం నాది. టికెట్స్ అయితే దొరికినాయండి సార్. దగ్గర దగ్గర 2.5-3 గంటల టైం ఉన్నట్టుంది. 90 రూపాయలు ఆడే రేట్ చూసుకోండి. బస్ ఎక్కిన తిరుపతి ఉన్నారా? మేము ఇంతసేపు అక్కనే ఉండొచ్చిన మేము కూడా. టికెట్ తీసుకున్నాం, 230 రూపాయలు అయింది. 2 ఫుల్ ఒక హాఫ్ మా బాబుది హాఫ్. తిరుపతి టు తిరుమల ఇప్పుడు బస్ కొండ మీద. లగేజ్ వస్తాను లగేజ్ పన్నెండు కదా, 12 చెకింగ్ అయిపోయి మా బస్ మేము ఎక్కినాం. మళ్ళా Thank you.
వచ్చినాం. చలి మాత్రం ఘోరంగా ఉంది. చలి ఉంటుంది, చలి ఉంటుంది అంటే ఏమో అనుకున్నా, కానీ ఈ ధర ఘోరంగా. తిరుపతికి వచ్చినాం. తిరుమల తిరుపతి వెంకటేశ వీడియో మొత్తం చూడండి, ఎందుకంటే కష్టపడి తీసిన. అంటే తిరుపతి వచ్చేలాగానైతే వీడియో మొత్తం అయితే నేనైతే తీస్తానా, కాబట్టి కష్టపడి తీసినందుకన్నా మీరు వీడియో మొత్తం చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వీడియోలో అదే చెప్తున్నాను, కానీ ఈ వీడియోలో మొత్తం చెప్తున్నా. ఓకే ఫ్రెండ్స్.